ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 51.35% ఓటింగ్ నమోదైనట్లుగా ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తాలలో ఓటేశారు. గోమతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ సీఎం బిప్లబ్ దేబ్. అగర్తాలలో ఓటేసిన మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా బీజేపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని ఆరోపణలు గుప్పించారు. తిప్రమోత కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది బీజేపీ. భారత్ జోడో యాత్ర. ఆ వెంటనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. హెక్టిక్ స్కెడ్యూల్తో బిజీగా గడిపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాలిడేకు వెళ్లారు. అయితే ఎప్పట్లా విదేశాలకు కాదు, ఇండియాలోనే జమ్మూ కాశ్మీర్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. గుల్మార్గ్లో ఐస్ స్కీయింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్కు రానున్నాయి. సమీబియా నుంచి 7 మగ 5 ఆడు చీతాలు రాబోతున్నాయి. ఫిబ్రవరి 18న ఇవి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు రానున్నట్లుగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వీటిని తీసుకొచ్చేందుకు వాయుసేన C-17 గ్లోబ్ మాస్టర్ హిండన్ ఎయిర్ బేస్ నుంచి నమీబియాకు వెళ్ళింది. ప్రాజెక్టు చీతాలో భాగంగా గతేడాది సెప్టెంబర్లో 17న 8 చీతాలు నమీబియా నుంచి భారత్కు చేరుకున్నాయి. ప్రధాని మోదీ వీటిని కునో నేషనల్ పార్క్లో విడుదల చేశారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన చీతాలు 2-3 రోజులకు ఒకసారి వేటాడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. నేపాల్ పార్లమెంటు సభ్యుడు చంద్ర భండారి ఇంట విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఆయన తల్లి హారిక భండారి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఎంపీ భండారి శరీరం 25% కాలిపోయింది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఖాట్మండు నుంచి ముంబైకు తరలించారు. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎంపీ చంద్ర భండారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. శరీరం 80% కాలిపోవడంతో ఆయన తల్లిని డాక్టర్లు కాపాడలేకపోయారు. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలపై మరోసారి పెట్రో భారం మోపింది. మినీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన గంటల్లోనే ఇంధన ధరలను గణనీయంగా పెంచింది షెహబాజ్ సర్కార్. లీటర్ పెట్రోల్పై 22.20 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధర లీటర్పై 17.80 రూపాయలను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 272 పాకిస్తానీ రూపాయలకు, హైస్పీడ్ డీజిల్ ధర 280 రూపాయలు, లైట్ డీజిల్ 196.68 రూపాయలకు చేరింది. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. బెయిలౌట్ ప్యాకేజీ కింద రుణ సాయాన్ని అందించాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచాలని షరతు విధించింది ఐఎంఎఫ్. దీంతో ఇంధన ధరలు భారీగా పెంచేసింది పాక్ ప్రభుత్వం.